ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. మండ్ర సేవకులు క్రమశిక్షణతో, నైతికతతో, స్వీయ నియంత్రణతో మరియు ఇతరులకు మార్గనిర్దేశం చేసేవారిగా ఉండాలి. ఆడంబరానికి దూరంగా ఉండండి. మోసగాళ్లను చూసి మోసపోకండి. ఏదో వచ్చాము వెళ్ళాము అని కాకుండా చేసే సేవలో శ్రద్ధ వహించాలి. ప్రతి మండ్ర సేవకుడు సహాయం మరియు సహకారాన్ని అందించడానికి సమీపంలోని మండ్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కావాలి. ఎర్రబట్ట సేవకులు ఒక కుటుంబంలా అమ్మ చెప్పే పనుల్లో పాలు పంచుకోవాలి. ఆధ్యాత్మిక స్పృహతో సామాజిక సేవ చేయాలి. దీని వివరణ ఏమనగా, అమ్మ యొక్క ఆధ్యాత్మికత సేవపై ఆధారపడి ఉంటుంది. సేవ చేసే వారందరూ సేవలు చేసేటప్పుడు చాలా శ్రద్ధతో చేయాలి. వారు ఇతర భక్తులకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం అనుసరించడానికి ఉన్నత ప్రమాణాలను పాటించాలి. ఏదైనా పండుగలు లేదా సేవలను నిర్వహించేటప్పుడు వృధా ఖర్చులకు దూరంగా ఉండాలి. మిగిలిన డబ్బును దాన ధర్మాలకు ఉపయోగించవచ్చు. ఏర్పాట్లను చేయడంలో సహాయం చేయడానికి మోసగాళ్లు ముందుకు రావచ్చు, కానీ వారిని గుర్తించడంలో మరియు నివారించడంలో జాగ్రత్త వహించాలి. వారపూజా మందిరాలకు వచ్చే భక్తులు వినోదం కోసం రాకూడదు. ఇతర సేవకులతో పాటు కుటుంబ సమేతంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందించడమే లక్ష్యంగా రావాలి. అత్యంత ప్రయోజనం పొందడానికి ఏ సేవ చేసినా ఆధ్యాత్మిక స్పృహ ఖచ్చితంగా ఉండాలి. ఓం శక్తి. మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో కరువరే సేవ ఆగస్ట్ 29, 2024 గురువారం RN 102 పులియూరు రామనాథపురం వారిచే, ఆగస్ట్ 30, 2024 శుక్రవారం TV 2 పల్లిపట్టు తిరువల్లూరు వారిచే నిర్వహించబడుతుంది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.